ఎగ్జాక్ట్లీ సార్. అంటే సునీత గారి పాత్ర మీద కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సార్. స్టార్టింగ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత రకరకాలుగా మార్చుకుంటా వస్తూ ఉన్నారు. అంటే చాలా టైమ్స్ తను కేసులో ఇంప్లీట్ అవుతూ వస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది సార్, ఎందుకు ఇట్లా? ఇప్పుడు సునీతమ్మ గారు అవాల్ చెప్పింది ఏంటంటే, టీడీపీలో ఉండి బీజేపీకి పోయిన ఆదినారాయణ రెడ్డి ఎక్స్ వై జెడ్ ఎవరో దీంట్లో ఉన్నారని చెప్పింది. చెప్పిన స్టేట్మెంటు ఆడియో వీడియో రికార్డు ఉంది. ఎవరైనా కావచ్చా అంటే అది దానికి చట్టబద్ధత ఉందా లేదా అనే తర్వాత సంగతి. బాధితునికి ఒకే ఒక్క కుమార్తె, వివేకానంద రెడ్డి గారు కూడా ఒకే ఒక్క కుమార్తె, ఆమె చెప్పింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చెప్పిన తర్వాత ఆమె ఈ లోపల ప్రభుత్వం మారింది, కాలక్రమేణ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి, తర్వాత తన స్టేట్మెంట్ మార్చుకుంటూ వచ్చింది. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు అవినాష్ శిబిరంలో వాళ్ళు కావచ్చు, ఆ ప్రాంతంలో పులివెందుల ఆ ప్రాంతంలో వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ ప్రమేయం ఉందనేది కూడా ఒక మాట అంటున్నారు. అయితే హత్య చేస్తున్న విషయమా లేకపోతే హత్య జరుగుతుందన్న విషయం ఈమెకు తెలియదు. పాపం కూతురు కదా, ఎంతైనా తెలియదు. వీళ్ళే చేయించారు లేకపోతే వీళ్ళే ప్రోత్సహించారు, ఇవాళ దస్తగిరిని పోషిస్తున్నది కూడా వీళ్ళే అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా మోటివ్ ఏంది అంటే, రాజకీయంగా తన భావ వారసత్వము తనకే రావాలని చెప్పి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబము అనుకుంటుంది, అంటే ఆయన తరఫు కుటుంబం అనుకుంటుంది. ఆయా అక్కడేమో అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అవినాష్ రెడ్డి అలా కొత్త ఎంపీ కాదండి, ఇంత ముందే ఒక టర్మ్ ఎంపీ, ఇప్పుడు రెండో టర్మ్ ఎంపీ. ఆ ఎంపీ ఎలక్షన్స్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్కి వివేకానంద రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్. జమ్మల మడుగులో అవినాష్ రెడ్డికి అప్పటికి ఎంపీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు. అవినాష్ రెడ్డి ఆయన సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ అంతకంటే ముందు ఐ థింక్ ఆ టికెట్ కన్ఫర్మ్ తనకే అని చెప్పేశారు అయితే అక్కడ ప్రచారానికి పోయిందని చెప్పి నర్రెడ్డి సునీతమ్మ చెప్పింది. జమ్మల మడుగులో మా తండ్రి అవినాష్ రెడ్డి కోసము అక్కడ జమ్మలమడుగు క్యాండిడేట్ కోసం ప్రచారంలో వెళ్ళింది. అప్పటికి ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేశారు. ఎంపీ టికెట్లు ఇంకా అఫీషియల్ కాదు, కానీ అన్అఫీషియల్గా, ఎందుకంటే జగన్ గారు సొంత కాన్ఫిడెన్స్ అది, ఒకప్పుడు తను ప్రాతినిధ్యం వహించాడు జగన్ గారు. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ మోటివ్ ఏముంది, అవినాష్ రెడ్డికి ఎందుకుంటుంది మోటివ్? ఎందుకంటే తన కోసం ప్రచారం చేయాల్సిన వ్యక్తి, తను చనిపోతే నష్టం అతనికి రాజకీయంగా, ఎందుకంటే ఈయన కూడా క్రౌడ్ పుల్లరు, అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. ఆయన చనిపోవడం వల్ల అవినాష్ రెడ్డికి నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదు. ఒకవేళ ఇంకేదైనా లోపల కనిపించని దుర్బుద్ధి ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత చూసుకునే అవకాశం ఉంది. ఎలక్షన్ అయితే జరిగిపోతుంది, అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు కలిపి వచ్చినాయి. రెండు క్యాండిడేట్లు ఆ 7 సెగ్మెంట్ల మీద ప్రభావం పడకుండా, రాయలసీమ మీద ప్రభావం పడకుండా అదేమైనా ఉంటే తర్వాత జరిగేది. ఇక్కడ ఇంకో మోటివ్ ఏం చెప్తున్నానంటే, వీళ్ళేమో ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని సిబిఐ చెప్తుంది. ఈయన ఒక 8.6 ఎకరాలకు సంబంధించి యలహంక అని బెంగళూరులో చాలా కాస్ట్లీ లొకేషన్, అది అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. యలహంక ప్రాంతంలో 8.6 ఎకరాలకు సంబంధించిన ఒక సెటిల్మెంట్లో ఉన్నాడు ఇతను. ఎందుకంటే ఆయన భార్య, మరి ఆమె భార్య అనాలో అనకూడదో కానీ, షమీం అనే ఆమెకి ఈయన ద్వారా కొడుకు పుట్టిండు. ఆమె షమీం చెప్పేది ఏంటంటే, ఆ డబ్బులు వస్తే నీకు ఇస్తా, పిల్లగాడి పేరు మీద 4 ఎకరాల భూమి చేస్తా, ఆ భూమి చేద్దామంటే మా బావమరిది అడ్డుకుంటున్నాడు అని చెప్పి షమీం చెప్పింది. ఇప్పుడు షమీం చెప్పింది, షమీం అనే ఆమె కూడా బాధితురాలే, ఎందుకంటే ఆమెకి అలా రేపో మాపో ఆమెను ఇస్లామిక్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నాడట. రేపో మాపో ఆయన అనౌన్స్ చేసే అవకాశం ఉంది, ఆమె కుమారుడికి ఆస్తి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఆ పిల్లగాడు ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే వివేకానంద రెడ్డి ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఆ అబ్బాయి నాకు తెలిసి షమీం ఫైట్ చేయొచ్చు. ఆమె మెయింటెనెన్స్కి, ఆమెకి ఆమె కుమారుడు మెయింటెనెన్స్కి నర్రెడ్డి సునీత మీద కొట్లాడొచ్చు ఆమె న్యాయపరంగా. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లు చూస్తే సహజీవనం చేయటం కూడా ఆమెకు భార్య హోదా వస్తుంది. భార్యని పిలవనంత మాత్రాన సహజీవనం చేయటము, అతని ద్వారా ఒక పిల్లగాన్ని కనటము, ఇవన్నీ కూడా ఆమె మెయింటెనెన్సు, ఆమె కుటుంబ, ఆమె పోషణ భారము, ఆమె కొడుకు పోషణ భారం కూడా వివేకానంద రెడ్డి కుటుంబమే చేయాల్సి ఉంటుంది. అది తప్ప ఉపతర్వా సంగతి, ఎందుకంటే ఆ వ్యక్తి లేడు ఇప్పుడు. మరి ఆమె చెప్పే కథనం ఇది, ఆమె కూడా బాధితురాలే. నర్రెడ్డి సునీత ఎట్లా బాధితురాలో ఆమె కూడా బాధితురాలే. ఆమె చెప్పే వర్షన్ ఇది, మాకు ఆస్తి రాకుండా, ఆస్తి రాసిస్తామంటే ఆస్తి రాకుండా ఓ పథకం ప్రకారం ఆయన్ని హత్య చేశారని, చేసి ఉండొచ్చు అని చెప్పి ఆమె కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఎటు చూసినా కూడా
మోటివ్ అనేది కనపడతలేదు. ఇప్పుడు సిబిఐ చెప్తున్న దాంట్లో కూడా మోటివ్ ఏమని ఎస్టాబ్లిష్ చేస్తారు? వాల్వీలు చెప్పిన దాంతో అవుతుందా? అన్నిటికంటే ముఖ్యము హత్య కేసులో ఆయుధం ఖచ్చితంగా దొరకాలి, శవం దొరకాలి. మీకు విజయవాడలో ఒక అమ్మాయిని హత్య చేశారు ఆస్తి కోసం, ఇద్దరు భార్యలు ఉన్నారు అతనికి. ఆ కేసులో ఆ అమ్మాయిని ఒక కుల్మిలో పెట్టి బూడిద చేశారు. చివరికి అంటే ఎవిడెన్స్ లేదు అక్కడ అమ్మాయిదా కాదా అనేది డిఎన్ఏ టెస్ట్ కూడా తెలిసలేకపోయింది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేసే విధంగా కూడా లేదు ఆ బూడిద. కేసు కొట్టేసారు అది. ఇంకా కొన్ని కారణాలు కూడా నిరూపించలేకపోయింది ప్రాసిక్యూషన్. ఇప్పుడు ఇవి ఇన్ని ఉంటాయి. ఇక్కడ హత్య జరిగిన వ్యక్తి ఉంది, ఈ కేసులో కూడా అదే జరగబోతోంది అంటున్నారు. హత్య ఆయుధం లేదు ఇక్కడ. ఆ గొడ్డలు ఏదైతుందో, గొడ్డల్ని ఒక చెరువులు వేసిన అంటున్నారు. చెరువులో గాలించారు, చెరువులో నీళ్ళు తీసి గాలించారు, కానీ దొరకలేదు. మరి అది పట్టుకోవాలి. ఎందుకంటే నేను రేపు పొద్దున ఇదే నిందితులు చెప్పొచ్చు, మేము గొడ్డలతో చంపలేదు, ఇంకో 15 ఆయుధంతో చంపినాము, లేకపోతే మేము చంపింది గొడ్డలతోటే, ఏది ఆయుధం ఏది అని వీళ్ళ తరఫున డిఫెన్స్ వాదిస్తే ఇంకెక్కడ ఉంది కేసే? కేసే లేదు. చాలా ఫ్లాస్ ఉన్నాయండి ఈ కేసులో. ఇప్పుడు ఎవరో దీని సిబిఐని తప్పుదోవ పట్టిస్తున్నారు, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పడానికి మాత్రం ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్ అయితే అట్లా అనిపిస్తుంది మనకి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సార్.